जेएन टीवी मेरे स्टोरेज में अपनी बात आता है समस्या वील अंद अड़ा जागे जागे इतने मुझे होते जरूर आकस्मिक तंजी एमएलए गारदय इमीडियट दाखी अमौंट कावाली कुरगा इमीडियट को लक्षा को लक्षल रूपये शांन जी आन पर्यवेक्षा की आलोचन आ पनले का मिगता इंकड़े पड़पो दशो दाने एस्टिमेशन वेयी अधिकार आदेश जरिए चुटमुट पेदवार उल्लू मैं गत पड़पोन वारी नष्टरहार डबू तुम वेल इवीना तुम वेल इवीना अभी प्रमादम इपड़े एमएलए गार वाल शाश्वत वाले परकर चेयरजे वगम जरिए इपड़े कलेक्टर गारी वाल माटाते इंडिविजुअल प्लाटे मैं कट्कटा सर प्लाटन जरिए मरी मंच कलेक्टर अडिशनल कलेक्टर अधिकार एमआर मैं मना वाले उारम रोज वालक आ प्लाटिंग से हैंड ओवर मैं वाली आदेश जरिए అక్కడ ఎమ్మెల్యే గారు కూడా తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ కోసం డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళ కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈ మహనీయులని మహనీయుల చరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మహనీయుల యొక్క కట్టడాలు కూడా మనం జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, మన జాతి గురించి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వీరుల చరిత్ర ఇది. శివాజీకి సమకాలికుడైనా కూడా మరి ఈయన చిన్న వర్గాల్లో పుట్టినందుకు ఈయనని ఈయన చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారికంగా నిర్వహించాలని చెప్పి అధికారికంగా నిర్వహించడంతో పాటుగా పాపన్న విగ్రహాలను కూడా స్థాపించుకుంటూ బాబాయ్ సాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్రావు అలాంటి మహనీయులతో పాటు మరి భోజన వీరుడైన ఈ మహనీయుని యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని పాఠ్యాంశాల్లో చేర్చడమే కాకుండా ఈ విగ్రహాలను వారి పరిరక్షణ కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారు ఆనాడు ఒక గీతా వృత్తిలో పుట్టినాడు. ఒక గీతా వృత్తికే కాదు, చిన్న చిన్న కులవృత్తులన్నిటిని కూడా ఆయన నడిపిండు. ప్రతి కులవృత్తిని ఆయన సర్వాయి పాపన్న అంటే సర్వాయి అంటే ఒక రజకుడు సార్, రజకుడు మిత్రుడు. రజక మిత్రుడు చనిపోతే ఆయన పేరునే సర్వాయి అని పెట్టుకొని సర్వాయి పాపన్నగా మార్చుకున్నట్టు వ్యక్తి అనమాట. కనుక ఈ బహుజన వీరుని మనం బహుజన వీరుని చరిత్రను కాపాడుకోవాలి. ఖచ్చితంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈయన ఆశయాలకు అనుగుణంగా అనేక పద్ధతులు అన్ని కులవృత్తులకు కూడా గౌరవము, అన్ని కులవృత్తులకు కూడా స్టూడెంట్స్ కూడా హాస్టల్స్ మరి రెసిడెన్షియల్ హాస్టల్తో పాటు చదువుకోవాలని చెప్పి
వారికి అనేక సౌకర్యాలతో పాటు వీటి పరిరక్షణకు కూడా మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని మరి రాజయ్య గారు పెద్దలు డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి అనుభవం ఉంది వారు ఇంకా వారు అధికారికంగా 26 జనవరి కానీ మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడనే నిర్వహించడం తర్వాత పక్కన ఉన్నటువంటి తాటికొండలు కూడా నిర్వహించుకోవడం అంటే చరిత్రను మార్చి Subscribe to JTV Telangana.